హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది జస్ట్ నవ్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఉన్నటువంటి పంతొమ్మిది పోస్టుల్లో ఒక పోస్ట్కి విద్యార్హతల్లో మార్పులు చేయడం జరిగింది సో ఆ పోస్ట్ ఏంటి దానికి సంబంధించిన అర్హతలో ఏమి కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాము సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి విఎస్డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ రూరల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వస్తాయి కింద అర్బన్కి సంబంధించి చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఒక అప్డేట్ ఇస్తూ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ని అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో ఇక్కడ క్లిక్ అని చెప్పేసి ఉందిగా దాని మీద క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీకు పాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని అలాగే కొత్త ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని రెండు పక్కన పెట్టడం జరిగింది ఇక్కడ పాతవి కనుక చూసుకున్నట్లయితే ఏ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ స్టడీ సైన్సెస్ అండ్ అబౌ నేమ్లీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ హానర్స్ ఆర్ బిఎస్సి ఆర్ బిఎస్సి హానర్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎంఎస్సి ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ శానిటేషన్ సైన్సెస్ లేదా బయోటెక్నాలజీలో కానీ మైక్రోబయాలజీలో కానీ ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ బాటనీ జువాలజీ బయో సైన్సెస్ వీటిల్లో కనుక ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంతకు ముందు వరకు కూడా ఈ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అయితే కొత్తగా యాడ్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ వరకు మనకి సేమ్ ఒక్కటే ఉంటుంది బయో సైన్సెస్ వరకు కానీ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఫార్మా డి ఎవరైతే ఫార్మసీ చేశారో సో అందులో ఫార్మా డి చేసిన వాళ్ళు అలాగే ఎంఫార్మసీ చేసిన వాళ్ళు అలాగే బీ ఫార్మసీ చేసిన వాళ్ళు దాంతోపాటు బిఫార్మసీలో ఆయుర్వేద ఆయుర్వేదలో బిఫార్మ్సీ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నాలుగు కొత్త క్వాలిఫికేషన్స్ని యాడ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే వార్డ్ శానిటేషన్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి మాత్రమే ఈ యొక్క చేంజ్ అనేది చేశారు చాలామంది ఈ యొక్క వెటర్నరీ సైన్సెస్కి సంబంధించి బైపీసీ పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు సో దానికి కూడా ఇంకా మిగిలినటువంటి మూడు రోజులు ఏమైనా అప్డేట్ వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఈ యొక్క శానిటేషన్కి సంబంధించి వార్డ్ శానిటేషన్కి సంబంధించినటువంటి పోస్ట్కి ఈ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇంకా కొన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని యాడ్ చేస్తూ ఈ విధమైనటువంటి చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది కింద మీరు చూడొచ్చు విజయ్ కుమార్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ నుంచి కూడా ఒక అఫీషియల్గా ఇక్కడ మనకి ఇక్కడ సైన్ చేసి మరి ఇక్కడ ఈ యొక్క ఎరట్టా అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో ఎవరైతే ఈ ఫార్మసీ చేశారో ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి ఎలిజిబుల్ చాలామంది అడిగారు ఫార్మసీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వారు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఇంకా త్రీ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్